సో నెక్స్ట్ మనం చూసేది నెక్సాన్ అండి. నెక్సాన్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి మనకి 2018 మోడల్ నెక్సాన్ ఎగ్జెడ్ఏ. ఎగ్జెడ్ఏ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్. 76,000 తిరిగింది, 8,30,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ అయితే మీరు చూస్తున్నారు కదా, కలర్ డిఫరెంట్ కలర్, బ్లూ కలర్ ఉంది. సో దీనికి ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ ఇది, ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఆటోమేటిక్ మైలేజ్ కూడా, అంటే డీజిల్ వెహికల్స్ కాబట్టి మీకు మైలేజ్ కూడా డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. వెహికల్ అయితే నెక్సాన్ ఇప్పుడు టాటాలో ఎక్కువ నడిచేది టియాగో నెక్సాన్, అన్ని 5-స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్స్. సో వెహికల్ అయితే నీట్గా ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో చూడండి, చూసుకొని వెహికల్ చూడండి, రండి. వచ్చి తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టీరియర్ మంచిదండి. లైట్ మాత్రం చిన్న లైట్ డల్ ఉన్నాయి, మిగతా ఒకసారి తెఫ్లాన్ చేసుకుంటే మాత్రం నీట్ కనిపిస్తుంది అనుకుంటాను. టైర్లు అయితే మనకి 60-70% ఉంది. ఇంటీరియర్ అయితే బాగుందండి, ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇప్పుడు చూసేది మనం వచ్చేసి 2019 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్, 68,000 కిలోమీటర్ డ్రివన్. ప్రైస్ వచ్చేసి 15 లాక్స్ చెప్తున్నాను, నెగోషియబుల్ అవుతుంది. 2019 క్రెటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 68,000 డ్రివన్, 15 లాక్స్ నెగోషియబుల్. నాకు తెలిసి ఎస్ఎక్స్ ఆప్షన్ ఇది, ఎందుకంటే విత్ సన్రూఫ్ కూడా ఉంది. దీంట్లో అయితే మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అండ్ విత్ సన్రూఫ్ కూడా ఉంది. సో టాప్ ఎండ్ మోడల్ ఉంటుంది, నాకు తెలిసి ఎస్ఎక్స్ ప్లస్ ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి వెహికల్. ఇంటీరియర్ కూడా బాగుంది అండ్ టైర్స్ కూడా మనకి దగ్గర ఒక 70-80% ఉంది. సో వెహికల్ అయితే మీరు ఫిజికల్గా చూస్తే మాత్రం చూస్తే నచ్చేస్తారు. వెహికల్ అట్లా ఉంది, ఎక్స్టీరియర్ అయితే నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్ ఎవరైతే. అండ్ 68,000 తిరిగింది కాబట్టి బాగుంది వెహికల్. అండ్ 19 మోడల్ మళ్ళీ దాంట్లో ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్, 15 లాక్స్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి ఫర్దర్గా ఇంకా నెగోషియేట్ కావాలనుకుంటున్నా, నెగోషియేట్ చేయాలి, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్, నా పేరు శ్రీనివాస్, నా నంబర్ 9394-60-1212, ఆ నెంబర్ ఫోన్ చేయండి, రండి చూడొచ్చు. ఇది కూడా క్రెటా అండి, క్రెటా 2018 పెట్రోల్ వెహికల్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది 50,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 12 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఓన్లీ ఇది ఎస్ఎక్స్ ప్లస్, ఇది ఎక్స్ఎస్ ప్లస్ కాబట్టి దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. దీని గురించి ఫీచర్స్ అయితే అందరికి తెలుసు కాబట్టి ఈ పర్టికులర్ ఈ వెహికల్ ఈ కస్టమర్ యూజ్ చేసిన ఎట్లా ఉందని చూస్తే మాత్రం వెహికల్ మాత్రం అవుట్లుక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అంటే ఎక్స్టీరియర్ చాలా బాగుంది వెహికల్ అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. సో వెహికల్ అయితే నీట్గా ఉందండి. కొద్దిగా వెహికల్ ఏంటంటే పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ కావాలి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. అండ్ ప్రైస్ కూడా మనకి 12 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వచ్చి వెహికల్ చూసి టెస్ట్ డ్రైవ్ చేసి కస్టమర్ ఎవరైతే ఇక్కడ పార్క్ చేస్తారో వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటే ప్రైస్ అనేది మనకి ఎంతవరకు వస్తుందని తెలుస్తుంది అనమాట ఫైనల్గా. అండ్ నెక్స్ట్ మనం చూసేది దీజా 2018 మోడల్ డీజిల్ ZDI ఆటోమేటిక్ అండి. ఇది కూడా డీజిల్ ఆటోమేటిక్, 76,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 920 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. చాలామంది మారుతిలో డీజిల్ వెహికల్స్ ఆటోమేటిక్ చూస్తుంటారు. సో దాంట్లో బ్రీజాలో ఉంది సో మన దగ్గర. సో వెహికల్ అయితే మీకు చెప్పొచ్చు ZDI, ఇది ZDI కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫీటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ 2 ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని గురించి ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్లో అయితే చిన్న చిన్న టచ్అప్స్ ఉన్నాయి. వెహికల్ అయితే నీట్గానే ఉంది, అక్కడక్కడ మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. సో డీజిల్ వెహికల్స్ కాబట్టి ఆటోమేటిక్ కాబట్టి కొద్దిగా సీట్లో తిరుగుతారు కాబట్టి చిన్న చిన్న టచ్అప్స్ ఉన్నాయి, అదొకటి ఉంది. టైర్లో నార్మల్ ఉన్నాయండి, ఒక 50-60% ఉన్నాయి ఫ్రంట్ టైర్లు అయితే, బ్యాక్ టైర్లు అయితే కొత్తగా ఉన్నట్టు ఉన్నాయి. పర్టికులర్గా అయితే ఈ వెహికల్ ఎలా ఉంది. సో దీని గురించి మరి ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే నేను నెంబర్ ఫోన్ చేయండి, వచ్చి ఫోన్ చేసి చెక్ చేసుకుని తీసుకోవచ్చండి.